जुन दका सिसरा याडो किंद उंडा देदी अदि कनपलेदे एट्लुन सर फुड सूपर फुड राणि इंदा मरि से अद्दा पत बाय एंद पेसा बा चिकन मुक्कलो How is good? This one is star jela. Only chicken mangal there. Chicken mangal. Chala bang. అందరు మాట్లాడుకుంటా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ శశిర ఒక్కటే ఎంత కాన్సంట్రేషన్ తో తింటుందంటే వెరీ గుడ్ ఎవరికి కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే అక్క చపాతీ చికెన్ ఉంది నాది నువ్వు వీడియోస్ చూసినా లేదు ఫ్రెష్ అట్లా చికెన్ తీసుకొని రాబు మటన్ మటన్ అంత రకాలు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి రావాలని మీరందరూ వచ్చేయండి ఇంకొకసారి అయితే నేను చెప్పను వచ్చేయండి వీళ్ళ ఒక్కటినే నేను సెపరేట్ గా ఎందుకు పిలిచానంటే చెప్పాను కదా యూత్ కి చాలా ఇన్స్పిరేషన్ ఫ్రెష్ అని చెప్పి సో నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండింది చాలా షార్ట్ ఫిలిమ్స్ అప్పుడప్పుడు చేశాను ఓకే అదంతా పక్కన పెట్టేస్తే బట్ కెరీర్ విషయంలో నిజంగా భయపడాను లైక్ నేను ఒకవేళ యాక్టింగ్కి కంప్లీట్గా వెళ్ళిపోతే మేబీ అక్కడ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నా జాబ్ ఏమవుతుంది నా కెరీర్ ఏమవుతుంది అనే థాట్ చాలా ఉండింది అండ్ ఫ్రెష్ నాకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా నేను కొంచెం ఆలోచించాను లైక్ నేను చేస్తుంది ఐ మీన్ కంబైన్ అవుతుందా లేకపోతే నేను చేయగలనా రెండు జాబ్ ఇది రెండు అని సో ఆయన చెప్పారు రెండు చేయొచ్చు రెండు మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఇంత బాగా జాబ్ లైక్ ఇది దీంట్లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను అంటే అది తను సపోర్ట్ చేయడం వల్లే కానీ ముందు నుంచి చేస్తాను నా ప్రయత్నము కానీ నాకు ఇంత గైడెన్స్ లేకపోయిందా అన్న అన్నతో చేసి కొంచెం ఎట్లా చేయాలా ఏమి జనాలు ఎట్లా రీచ్ పెరుగుతుంది అది అన్నీ అన్నతో తెలుసుకోవడం తర్వాత చేయడం ఇలా స్టార్ట్ అయిందన్నమాట నేను ఇప్పుడు ఇలా ఉన్నా బాగుంది ఈరోజు ఇంత అంటే అన్న వల్లే ఈ స్టేజ్లో ఈరోజు ఇట్లా ఉన్నామంటే అన్న వల్లనే మేము అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న సపోర్ట్ చేసి అందరికీ ఎట్లా యాక్టింగ్ చేయాలా ఏమి అనేది ప్రతి ఒక్కటి నేర్పించినాడు షీ పడుకోకుండా నలుగురు జనాలు బయట తీసేటప్పుడు వీడియోస్ ఉంటారు చాలా మటుకు అంతా చుట్టుకొని అక్కడంతా ఎవరు మనకి ఏమంటే స్టార్టింగ్ కొత్తగా చేసినప్పుడు ఇది ఎట్లట్టో ఉంటుంది కాబట్టి మనకు మామూలుగా అన్న వల్లనే మనకు అంతా ఒక రకంగా నవాజ్ కానీ నవీన్కి కానీ ఒక కొంతమంది గుర్తుపడుతున్నారంటే ఫ్రెష్ అన్న వల్లే ఈరోజు నాలుగు చోట ఎక్కడికైనా బయటికి పోతే మాకంటూ ఒక మర్యాద అనేది ఉంది మాకంటూ కొంతమంది గుర్తిస్తారు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ లాట్ స్మైలింగ్ స్టార్ మాట్లాడాలి ఏ నాగా బ్రో నాగా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే నేను వీడియోస్ చేయడానికి ఇంత బాగా అంటే వీడియోస్ అంతా బాగా రావడానికి నన్ను వెనక నుండి నడిపించినాడు
చాలా థాంక్యూ సో మచ్ నాగా ప్రషు నేను మాట్లాడిస్తాను మిమ్మల్ని మిస్ ప్లీజ్ వాళ్ళది కూడా మీరే మాట్లాడేస్తున్నారు పాపం నాగా మాట్లాడనివ్వండి ఇప్పటికైనా ఒక్కసారి అన్న వాడు మాట్లాడలేడు ప్లీజ్ మాట్లాడాలి నా బదులు మళ్ళీ మాట్లాడ రే ని గర్ల్ ఫ్రెండ్ చూస్తుందిరే ఎట్లా ఉందో చెప్పు సూపర్ ఫస్ట్ ప్రెషర్ అని చూసినప్పుడు కూడా ఎప్పుడన్నా మీరు చేసినారా మీకు యాక్టింగ్ లో అనుభవం ఉందా ఖచ్చితంగా చెప్పండి అనేసి అడిగినాను నన్ను నాకైతే ఏమీ తెలియదు ప్రెషర్ అసలుకి ఫస్ట్ టైం నేను ఇది చేయడము అసలు దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ నా దగ్గర లేదు అని చెప్తే సరే ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నాను చేస్తుంది అసలు చాలా బాగా చేస్తున్నావు ఒక నిజంగా చెప్పు నిజంగా చెప్పు నీకు ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదా అన్నది ఎప్పుడు చేయలేదు ప్రశ్న ఫస్ట్ టైం అని చెప్తున్నాను అమ్ము లేకపోతే అసలు నేను నచ్చి ఓన్లీ హౌస్ వైఫ్ అసలు నా లైఫ్ లో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని కూడా నేను అనుకోలేదు చాలా చాలా సంతోషంగా ఉంది లెట్స్ యు హావ్ టు స్టార్ట్ విత్ ప్రషు ఇంతదాకా ధరణి చెప్పింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు నాకు తెలిసి మీరు చూస్తున్న వ్లాగ్ చూస్తున్న ఆల్ సబ్స్క్రైబర్స్ మోర్ ఓవర్ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో ఇప్పుడైతే క్యారెక్టరైజేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ప్రషుకు రియల్గా అమ్మ అనే క్యారెక్టర్ కానీ అత్త మామ అనే క్యారెక్టర్ కానీ ధరణి వైఫ్గా కానీ నానమ్మ అవ్వగా కానీ ఇప్పుడు సిసిరా బిడ్డగా కానీ వేర్ ఎవర్ యు గో ఎక్కడికి వెళ్ళినా కానీ అది రియల్ క్యారెక్టరైజేషన్ కానీ మాత్రమే చెప్తున్నారు ఇప్పటికి సో ఒక క్యారెక్టర్ని ఆ రకంగా తీసుకొని వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ రియాలిటీ చూపించగలుగుతున్నాడు అంటే రియల్లీ యూ హ్యావ్ టు సే సో మెనీ థ్యాంక్స్ టు ప్రషు లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ప్రషు టీంలో ఉండే వాళ్ళంతా మన నవాజ్ బన్నీ హర్ష హర్షద్ హుసేన్ నవీన్ ఎవ్రీబడి 1-to-1 ఇప్పుడు ఇండివిజువల్గా ఛానల్స్ పెట్టుకొని ఏదేదో అంటున్నారు కానీ విడిగా ఛానల్స్ ఉన్నాయేమో కానీ విడిపోయి మాత్రం ఛానల్స్ కాదండి ఇది అంతా కలిపే ఉన్నామంతా స్టిల్ వీఆర్ ఆల్ ఆర్ వన్ ఈ వ్లాగ్తో మీకు అందరికీ అర్థమై ఉంటుంది మనలో యాక్టింగ్ ఉందో లేదనేది మనకు కూడా తెలియదు బట్ ఆ అబ్బాయి గుర్తించాడు గుర్తించి ఈ స్టేజ్ మీద నిలబెట్టాడంటే అది ప్రషు క్రెడిట్ అని చెప్పుకోవాలి నేనైతే ఎప్పటికీ మర్చిపోను నాకన్నా వయసు చిన్నవాడైనా ఒక గురువు అంటారు చూడు విద్యకు మాత్రం గురువు నా ప్రశ్నే నేను ఏ స్టేజ్లో ఉన్నా కూడా నా ఛానల్ ఎంత గ్రోత్ అయినా కూడా నా గురువు మాత్రము ప్రశ్నే కట్టించున్నాను ప్రతి చోట కథనం కట్టమన్నారు లాస్ట్కి నన్ను ఏం చేసినారండి కథనం ఇచ్చినారా పోయి ఇంట్లో పెట్టేసుకున్నారండి నా కథనం పోయింది పిల్లోడు పోయినాడు పిల్లడు అది తల్లిదండ్రులు వదిలేస్తారన్నట్టు అయిపోయిన పరిస్థితి ఇంటికి రావడం మానేశాడు సో ఇప్పుడు నాకేం కావాలి కథనం కావాలి నా పిల్లలు నాకు కావాలి ఎలా ఇస్తామండి మీ పిల్లాడి అదే ఇప్పట్లో సమా అంటే మళ్ళా ఫ్రెష్గా పాటి మా అమ్మాయి మా మనవరాలు కూడా వస్తుంది తీసుకెళ్ళండి లేదా వల్ల కాదు నేను వచ్చేసి చాలా సంతోషంగా ఉంది ఇక్కడంతా చూస్తుంటే ఇంత మంచి వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఇంత మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రషు అండ్ ప్రషు ఫ్యామిలీ ఇక్కడ ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ మంచి కోఆపరేషన్ చేస్తూ ఇంకా ప్రషు గురించి మేము చెప్పాలంటే మాటలో మాకు సరిపోవట్లేదు ఎంత డెడికేటెడ్ ఎంత వర్క్ కల్చర్ అంటే మాకు దగ్గరుండి చూసాం ప్రతి అంశంలోనూ నటించమంటే జీవిస్తాడు జీవింపజేస్తాడు ప్రతి ఒక్క యాక్టర్స్ను కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాడు అంటే చాలా 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 ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి సిశ్రాతో యాక్టింగ్ చేపియాలి ఇలా డాటర్ క్యారెక్టర్ అని మీకు అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది లైక్ ఎలా ఫీల్ అయ్యారు ఇది నేను చెప్తాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రశ్న చూసిందే మేము ఫస్ట్ ఒక టెంపుల్లో చూసాము బట్ అయితే అప్పుడు ఏం అనిపించలేదు కానీ ప్రశ్న ఒకసారి మా ఇంటికి వచ్చారు అప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ మా శిశిరాన్ని చూసి తను
తను మాట్లాడే విధానం చూసి సురేంద్ర అన్న అలాగే ప్రశు ఇద్దరు చూశారన్నమాట. అరే ఈ పిల్ల ఎంత బాగా మాట్లాడుతుంది, నువ్వు ప్రశు అన్న వీడియోస్ చూస్తుంటావా అన్నారు. అయితే శిశిర అనేది చూశాను అని ఏదో ఒక 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 ఏదన్నా ఒక షార్ట్ చెప్పమ్మా అని చెప్పారు. తను చెప్పింది సో అప్పుడు ప్రశు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. అప్పుడు అడిగారు ఏమన్నా చేసా వీడియోస్లో అంటే, తను చెప్పింది చేశానని. అలాగే నాకు ఇంట్రెస్ట్, దానివల్ల మేము ఈజీగా ఒప్పుకుండేసాం. సో ఈ రోజు శిశిరాని ఇంతమంది బయటికి వెళ్తే శిశిరా శిశిరా అని వస్తున్నారు. ఒక స్కూల్లో అయితే నేముంది ఎక్కడికి వెళ్ళినా, బట్ అంతకుముందు శిశిరా అంటే ఎవరికి తెలియదు. ఏదైనా ఒక రికగ్నైజ్ రానిచ్చి ఎవరికైనా గుర్తింపు అనేది ఉంటుంది. సో ఇది నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. అది ప్రశు ద్వారానే ఈరోజు పాప 10 మందికి తెలిసిందంటే అది ప్రశు ద్వారానే. వీఆర్ థ్యాంక్స్ టు ప్రశు. నన్ను చూడు ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ శిశిరా, లవ్ యూ శిశిరా. శిశిరా చాక్లెట్ తీసుకుని రామా, అక్క డబ్బులు ఇస్తుంది. నీకు ముందు నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇట్లా నేను ప్రశ్న వాళ్ళ ఛానల్లో చేస్తాను అని అసలు కల్లో కూడా అనుకోలేదు. అంతే లైఫ్లో మర్చిపోలేని ఒక సంఘటన. ప్రశు ఫస్ట్ వచ్చి మీ దగ్గరికి ఇట్లా అక్క క్యారెక్టర్ ఉంది, తనకి మీరు చేయాలి ఇట్లా రిచ్ క్యారెక్టర్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? లైక్ అంటే చాలా టెన్షన్ వేసింది, అంటే చాలా సీనియర్ కదా, నేను చేయగలనా లేదా అనిపించింది. కానీ ఒకటికి 2 సార్లైనా బాగా ఓపిక్గా చెప్పి చేయించారు. టేక్ రాలేదంటే 20 సార్లైనా వదలరు. అదైతే ప్రతి ఒక్కరి నుండి వచ్చే ఫస్ట్ వర్డ్ ప్రశ్న గురించి రాకపోతే అస్సలు వదలరు. అవదే నా మంచి డాన్సర్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి ఫుడ్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చెప్పారు కదా, అన్ని వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. సో చాలా టేస్ట్ అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా కోసం ఇంత చేసినందుకు. మీరు కూడా అనంతపూర్కి వచ్చినప్పుడు దయచేసి వివాహ భోజనము వచ్చి ఫుడ్ తినేసేదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీకే తెలుసు సార్, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్.